अमरावती रेलवे लाइन को केंद्र कैबिनेट आमोदम 2,247 కోట్లతో 57 కిలోమీటర్లు నిర్మాణం దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను కలుపుతూ కనెక్టివిటీ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం కృష్ణా నదిపై ఐకానిక్ వంతెనగా బ్రిడ్జ్ నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి చేయాలని కోరిన చంద్రబాబు జగన్ షర్మిల గొడవపై స్పందించిన చంద్రబాబు ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఇలాంటి వాళ్ళతో రాజకీయం చేయడం సిగ్గుగా ఉందన్న సీఎం షర్మిలకు ఇప్పటికే జగన్ ఆస్తులు ఇచ్చారు వ్యాపారాల్లో వచ్చే ఆదాయాల్లోనూ వాటాలు ఇచ్చారు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్న పేర్ని నాని జగన్ వల్ల అమరావతి రైతులు కష్టాలు పడ్డారు 15 రోజుల్లో పాత కాంట్రాక్టులు రద్దు చేస్తాం డిసెంబర్ లో పనులకు టెండర్లు పిలుస్తామన్న నారాయణ మహిళల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదం తల్లి చెల్లిని చూడని వ్యక్తి జగన్ లోకేష్ ను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్న అనగాని తెలంగాణలో ఉద్యోగుల సమస్యలపై కమిటీ సభ్యులుగా పొన్నం శ్రీధర్బాబు కేశవరావు 317 జీవోపై రేపు క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక 20,000 కోట్లతో ధాన్యం సేకరిస్తున్నాం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం అన్నదాతకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ రాజకీయం పదవులు శాశ్వతం కాదు పేదలకు చేసిన సేవే గుర్తింపు తీసుకొస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కామెంట్స్ స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ సమావేశం సంబంధిత కమిటీలతో కిషన్ రెడ్డి సునీల్ బన్సల్ భేటీ ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ల నియామకం కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లపై ప్రశ్నల వర్షం డిపిఆర్ను కేసీఆర్ఏ అప్రూవ్ చేశారన్న వెంకటేశ్వర్లు నకిలీ హక్కు పత్రాలు ముద్రించి అటవీ భూములు స్వాహ 400 ఫేక్ హక్కు పత్రాలు స్వాధీనం పూర్తి విచారణకు ఆదేశించిన ములుగు జిల్లా పోలీసులు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఒక్కొక్క కార్మికుడికి 93,750 రూపాయలు 358 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్ 2 రియల్ ఎస్టేట్ సంస్థల డైరెక్టర్లు అరెస్ట్ 120 మంది నుంచి 24 కోట్లు వసూలు పోలీసుల అదుపులో స్క్వేర్ యాడ్ ఎవెన్యూస్ డైరెక్టర్లు ఇథనాల్ ఫ్యాక్టరీ మూసేయండి తూర్పుగోదావరి జిల్లాలో గ్రామస్తుల నిరసన అనారోగ్యానికి గురవుతున్నామని ఆందోళన గుంటూరు జిల్లాలో గంజాయి గుట్టు రట్టు 22 కేజీల సరుకు సీజ్ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు దానా తుఫాన్తో బెంగాల్లో టెన్షన్ ఒడిశాలో అల్లకల్లోలంగా మారిన సముద్రం కేంద్రపాడాలో కొట్టుకుపోయిన 15 బోట్లు భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 11న కొత్త సీజేఐ ప్రమాణ స్వీకారం తమిళనాడులో దేవాదాయ శాఖ వర్సెస్ దీక్షితుల వర్గం చిదంబరం ఆలయ భూములపై వివాదం వివరణ ఇవ్వాలని దీక్షితుల వర్గానికి హైకోర్టు ఆదేశం జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి కాల్పుల్లో 4 జవాన్లు మృతి మృతుల్లో 2 సైనికులు 2 ఆర్మీ పోర్టర్లు ఢిల్లీలో జమ్మూ కాశ్మీర్ సీఎం బిజీ బిజీ మోదీ అమిత్ షాతో ఉమర్ అబ్దుల్లా భేటీ జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించాలని వినతి అజిత్ పవార్ కు అగ్ని పరీక్ష బారామతి బరిలో యోగేంద్ర ప్రభార్ శరద్ పవార్ మనవడి నుంచి గట్టి పోటీ బాబా సిద్దికి హత్య కేసులో విచారణ ముగ్గురికి రిమాండ్ విధించిన ముంబై కోర్టు నవంబర్ 4 వరకు రిమాండ్